हाय वेलकम टू पर्निका मैथ्स मनम इंटर मैथ्स 2A दी मोविस थ्योरम चैप्टर की संबंधी इंपॉर्टेंट प्रॉब्लम्स चूदा ऑलरेडी 2 वीडियोस दाने कंटिन्यूएशन इधर थर्ड वीडियो क्वेश्चन चूँगी इफ एन इज ए पॉजिटिव इंटीजर शो दैट 1 प्लस आई होल पवर एन प्लस 1 माइनस आई होल पवर एन इक्वल्स टू 2 पवर एन प्लस 2 बाय 2 कॉस एन पाई बाय 4 इकड़े तस्कोनी फर्स्ट 1 प्लस आई तस्कना सोल्यूशन మనం ఇందాకే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చూసాం కదా ఏం చేయాలి ఫస్ట్ది మనకి ఎలా రావాలమ్మా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా రావాలి అంటే ఇక్కడ తీటా వాల్యూ కామన్గా ఉండాలి ఈ వాల్యూ కాస్కి ఈక్వల్ అవ్వాలి ఈ వాల్యూ సైన్కి ఈక్వల్ అవ్వాలి దానికోసం మనకు తెలిసిన వాల్యూస్ తెలుసు కదా ఏమేంటి 0 1 బై 2 1 బై రూట్ 2 రూట్ 3 బై 2 1 1 బై రూట్ 2 అనుకో కాస్ 45 సైన్ 45 రెండింటికి 1 బై రూట్ 2 వస్తుంది కాబట్టి రూట్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 ప్లస్ ఐ ఇంటూ 1 బై రూట్ 2 ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లే కదా రూట్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా దట్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 అంటే ఎలా రాసుకోవచ్చు కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 అవునా ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇలా వచ్చింది కానీ మనకేముంది 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ కదా 1 ప్లస్ ఐ ఇది మనకి 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ఉంది అప్పుడు ఏమవుతుంది రూట్ 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 హోల్ పవర్ ఎన్ దట్ ఈక్వల్స్ టు పవర్ రూట్ అంటే ఎంతమ్మా 1 బై 2 కదా 2 పవర్ 1 బై 2 ఇంటూ ఎన్ కాస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఉందనుకో కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా వస్తుంది కదా మనం నేర్చుకున్నాం కదా ఫార్ములాస్ దాని ప్రకారం ఇదేమవుతుంది కాస్ ఎన్ పై బై 4 ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై 4 ఈ ఎన్ అనేది ఇక్కడికి వస్తుంది అంతే మా అదే ఫార్ములా ఓకే ఇదేంటిది 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ సేమ్ ఇక్కడ ఇంకొకటి ఏముంది 1 మైనస్ ఐ హోల్ పవర్ అని కదా 1 మైనస్ ఐ హోల్ పవర్ అని ఏమొస్తుందంటే సేమ్ ఇదే వస్తుంది ఇక్కడ ప్లస్ బదులుగా మైనస్ వస్తుంది సిమిలర్లీ 2 పవర్ ఎన్ బై 2 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4 ఇది ఎలా వస్తుంది అనేది కూడా ఫస్ట్ వీడియోస్లో చేసాం కదా కంప్లీట్గా ఇప్పుడు ఎలా చేసి తీసుకుందాం LHS equals to 1 plus i whole power n plus 1 minus i whole power n. రెండింటిని యాడ్ చేయండి 2 పవర్ n బై 2 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై 4 ఇక్కడ చూడండి మా రెండిట్లో 2 పవర్ n బై 2 కామన్ తీసేసాను ఇంకా ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు కదా ప్లస్ కాస్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4 అర్థమైందమ్మా రెండిట్లో 2 పవర్ ఎన్ బై 2 కామన్గా రాసి ఇవన్నీ యాడ్ చేసేసారు ఇక్కడ చూడండి ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4 క్యాన్సిల్ 2 పవర్ ఎన్ బై 2 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 కాస్ ఎన్ పై బై 4 2 కాస్ ఎన్ పై బై 4 అవునా అంతేనా ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉంటే ఫార్ములా ఏంటమ్మా ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా మనం నేర్చుకున్నాం కదా 8th స్టాండర్డ్ నుంచి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు ఏమవుతుంది 2 పవర్ ఎన్ బై 2 ప్లస్ 1 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 ఎల్సిఎం తీసుకోండి 2 పవర్ ఎన్ ప్లస్ 2 వన్స్ 2 బై 2 కాస్ ఎన్ పై బై 4 ఇదే కదా మనకు ప్రూవ్ చేయమన్నారు చూడండి 2 పవర్ ఎన్ ప్లస్ 2 బై 2 కాస్ ఎన్ పై బై 4 వచ్చిందా దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్ ఎంత ఈజీగా ఉంది కదా ఆల్రెడీ ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనం చాలా చేసామ్మా జస్ట్ రూట్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడం కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది మైనస్ ఉంటే మైనస్ వస్తుంది ఓకేనా ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 2 వచ్చింది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఆ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నా 2 వన్స్ 2 ఎన్ ప్లస్ 2 బై 2 అంతే మనకు ఆన్సర్ వచ్చేసింది చాలా ఈజీగా ఉంది కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా వన్ క్వశ్చన్ చూడండి మా ఏమిచ్చారు ఇఫ్ ఎన్ ఈజ్ అన్ ఇంటీజియర్ దెన్ షో దట్ 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్
plus 1 plus cos theta minus I sin theta whole power n equals to 2 power n plus 1 into cos power n theta by 2 into cos power cos of n theta by 2 anta. Deentlo first LHS theesukundam. LHS equals to emund LHS idi mottham raaskondi 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin n sin theta whole power n. 1 plus cos theta formula undi kada ma manam already 1b lo kuda nechukunnam kada first year lo 1 plus cos theta ante enti ma 2 cos square theta by 2 malli sin theta ke enti formula 2 sin theta by 2 cos theta by 2 ఒకవేళ మీరు మర్చిపోయింటే మళ్ళీ మీకు 2b లో రిపీట్ అవుతాయి ఈ 2 ఫార్ములాస్. ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే నేర్చేసుకోండి. 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏంటి? 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ ఐ ఇంటూ 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా మళ్ళీ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ 2 sin theta by 2 cos theta by 2 whole power n. ఇక్కడ చూడండి cos theta by 2 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 కామన్ తీయొచ్చా? cos theta by 2 కామన్ తీస్తే 2 కూడా 2 cos theta by 2 కామన్ తీస్తున్నా. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది రాసుకోండి. 2 cos theta by 2 కామన్ తీస్తే ఇంకేం మిగిలింది? cos theta by 2 ప్లస్ I sin theta by 2 whole power n కదా, దీనికి సపరేట్ చేస్తున్నా, దీనికి పవర్ n దీనికి పవర్ n ఓకేనా. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా cos 2 cos theta by 2 కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏం మిగులుతుంది? cos theta by 2 మైనస్ I sin theta by 2 whole power n. ఈ పవర్ n దీనికి కూడా రాస్తున్నా. ఇక్కడ రెండిట్లో మళ్ళీ 2 పవర్ కాస్ ఎన్ థీటా బై 2 2 పవర్ ఎన్ కాస్ థీటా బై 2 కామన్ తీసేయచ్చా? మళ్ళీ 2 ఇంటూ కాస్ పవర్ ఎన్ థీటా బై 2 మళ్ళీ ఇంకొకటి కూడా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా రాసుకోవచ్చా? కాస్ ఎన్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 ఇది కూడా కామన్ తీసాం కదా, ఇది కూడా రాసేసుకోండి కలిపి. కాస్ ఎన్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 ఇక్కడ చూడండి ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 క్యాన్సిల్. 2 ఇంటూ కాస్ పవర్ ఎన్ థీటా బై 2 ఇంటూ కాస్ ఎన్ థీటా బై 2 కాస్ ఎన్ థీటా బై 2 2 ఇంటూ కాస్ ఎన్ థీటా బై 2 ఇక్కడ చూడండి మా 2 సారీ పవర్ ఎన్ ఉంది కదా దీనికి కూడా హోల్ పవర్ ఎన్ అంటే దీనికి కూడా పవర్ ఎన్ కదా, ఇక్కడ రాసుకోండి 2 పవర్ ఎన్ 2 పవర్ ఎన్ ఎందుకో చూడండి హోల్ పవర్ ఎన్ కదా అంటే 2 పవర్ ఎన్ 2 పవర్ ఎన్ కామన్ తీస్తే 2 పవర్ ఎన్ ఇక్కడ చూడండి 2 పవర్ ఎన్ ఇంటూ 2 ఏమవుతుంది? ఇందాక చెప్పిన ఫామ్లో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా, అప్పుడు ఏమవుతుంది? 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ కాస్ పవర్ ఎన్ థీటా బై 2 ఇంటూ కాస్ ఎన్ థీటా బై 2 అదే కదా మనం ప్రూవ్ చేయమని చెప్పింది. బ్రాకెట్స్ పెడుతున్నాను మా అర్థం అవడం కోసం అంతే ఓకేనా. అంతే, దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఏం చేసామ్మా? జస్ట్ రెండు ఫార్ములాస్, 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అలా చేసి 2 పవర్ ఎన్ కాస్ ఎన్ కాస్ పవర్ ఎన్ థీటా బై 2 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ థీటా బై 2 ఈ రెండిట్లో కామన్ తీసాం. తర్వాత కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా ప్లస్ సైన్ ఎన్ థీటా ఐ సైన్ ఎన్ థీటా ఆ ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది ఇలా వచ్చింది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అప్లై చేసాం, దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ గాస్ గామా ఈక్వల్స్ టు 0 ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 3/2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 3/2 ఈ రెండు 0 అని ఇచ్చారు, ఈ రెండు 3/2 అని ప్రూవ్ చేయమన్నారు. మనకి ఇచ్చినవే రాసుకుందాం. ఫస్ట్ నేను లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు
cos alpha plus I sin alpha అనుకుంటున్నాం. అలాగే y equals to cos beta plus I sin beta. Z equals to cos gamma plus I sin gamma. ఇలా అనుకున్న తర్వాత ఈ మూడిటిని యాడ్ చేస్తున్నాం. X plus y plus z. That equals to cos alpha plus I sin alpha plus cos beta plus I sin beta plus cos gamma plus I sin gamma. Already cos, ఇక్కడ చూడండి, cos alpha plus cos beta plus cos gamma plus ఈ మూడిట్లో I కామన్ తీస్తున్నా, I into sin alpha plus sin beta plus sin gamma. ఇక్కడ చూడండి, cos alpha plus cos beta plus cos gamma వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? జీరో. జీరో ప్లస్ I into sin alpha plus sin beta plus sin gamma వాల్యూ కూడా జీరో ఇచ్చాడు. అంటే x plus y plus z equals to మనకేమొచ్చింది? జీరో. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, ఏమవుతుంది? x plus y plus z whole square equals to 0. x plus y plus z whole square. అంటే మనకి ఇదే మోడల్లో ఉంది, a plus b plus c whole square కదా. a plus b plus c whole square ఫార్ములా ఏంటమ్మా? a square plus b square plus c square plus 2 into ab plus bc plus ca. ఇదే మోడల్లో xyzకి రాయండి. ఏమవుతుంది? x square plus y square plus z square ప్లస్ 2 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్స్ టు 0. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇట్ సైడే పెట్టేసి ఈ మొత్తాన్ని ఇట్ సైడ్కి పంపిస్తున్నాం. మైనస్ 2 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ ఎక్స్వైజెడ్ని కామన్ తీస్తున్నా. ఎక్స్వైజెడ్ తీస్తే జెడ్ లేదు అంటే ఏమొస్తుంది? 1/z. ఎక్స్ లేదు కాబట్టి 1/x. ఇక్కడ వై లేదు, 1/y. అవునా? అలాగే వచ్చింది కదా. ఇప్పుడు నాకు 1/x, 1/y, 1/z రావాలి కదా. దానికోసం లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత నాకు 1/x, 1/y, 1/z వాల్యూస్ కావాలి కాబట్టి 1/x ఈక్వల్స్ టు 1/x. అంటే ఏమనుకున్నాం? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కదా. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. 1/cos ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. అంతేనా? ఓకేనా? రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేశా. అప్పుడు పైన ఏమొస్తుంది? కాజ్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏమవుతుంది? ఏ స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? 1. కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఎంత అవుతుంది? మొత్తం డినామినేటర్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. 1/x ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి? కాజ్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. ఓకేనా? డినామినేటర్లో చూడండి, మా ఐ స్క్వేర్ వాల్యూ 1, అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ వాల్యూ 1 అయిపోతుంది. ఓకేనా? 1/x వచ్చిందంటే 1/y ఏమొస్తుంది మా? కాస్ బీటా సిమిలర్లీ, ఇక్కడ రాసుకోండి, సిమిలర్లీ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. అలాగే 1/z ఏమొస్తుంది? కాస్ గామా మైనస్ ఐ సైన్ గామ్. ఇప్పుడు ఈ మూడిటిని యాడ్ చేద్దాం. నాకు 1/x ప్లస్ 1/y 1 ప్లస్ 1/z రావాలి కదా. మూడిటిని యాడ్ చేయండి. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్స్ టు, ఈ మూడిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసేద్దామా? ఏముంది అక్కడ? కాజ్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాజ్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఆల్రెడీ తెలుసు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా వాల్యూ ఎంత? 0. మైనస్ ఐ ఇంటూ
సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ జీ గామా ఎంత జీరో దేర్ఫోర్ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్స్ టు జీరో ఎలా వచ్చిందమ్మా ఇక్కడ రాయాలా రాస్తున్నా చూడండి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఇది ఈ వాల్యూ జీరో అని క్వశ్చన్లో ఇచ్చారు కదా చూడండి క్వశ్చన్లో ఇచ్చారు కదా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అంతా జీరో అయిపోయింది ఈ వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ వన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ ఎక్స్ వై జెడ్ ఇంటూ 1/x 1/z ప్లస్ 1/x ప్లస్ 1/y ఈ వాల్యూ జీరో అయిపోయింది జీరో ఇంటూ ఎనీథింగ్ ఎంత సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 ఓకేనా ఈ వాల్యూ జీరో అయిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమైనా 2 మొత్తం జీరో కదా జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఆల్రెడీ తెలుసు ఏంటిమా మనం ఏమనుకున్నాము కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కదా చేయండి కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అలాగే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో మనకు ఇంకొక ఫార్ములా తెలుసు ఏంటి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది కాస్ 2α ప్లస్ ఐ సైన్ 2α ప్లస్ కాస్ 2β ప్లస్ ఐ సైన్ 2β ప్లస్ కాస్ 2γ ప్లస్ ఐ సైన్ 2γ ఈక్వల్స్ టు జీరో ఇక్కడ చూడండి కాస్ 2α కాస్ 2β కాస్ 2γ ఒక దగ్గర రాద్దామా కాస్ 2α ప్లస్ కాస్ 2β ప్లస్ కాస్ 2γ ప్లస్ ఐ ఇంటూ సైన్ 2α ప్లస్ సైన్ 2β ప్లస్ సైన్ 2γ ఈక్వల్స్ టు జీరో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 3లో నుంచి నేను రియల్ పార్ట్ని మాత్రం కన్సిడర్ చేసుకుంటున్నా ఈక్వేటింగ్ రియల్ పార్ట్ రియల్ పార్ట్ ఏంటి దీంట్లో ఇదే కదా రియల్ పార్ట్ ఏముంది అక్కడ కాస్ 2α ప్లస్ కాస్ 2β ప్లస్ కాస్ 2γ ఈక్వల్స్ టు జీరో ఒక్క రియల్ పార్ట్ని మాత్రం ఈక్వల్ టు జీరో చేస్తున్నాం కాస్ 2θకి ఫార్ములా ఏంటిమా 2cos² θ మైనస్ 1 ఆ తీటా ప్లస్లో ఏముంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది ఇది 2cos² α మైనస్ 1 ప్లస్ 2cos² β మైనస్ 1 ప్లస్ 2cos² γ మైనస్ 1 ఇప్పుడు 2cos² α 2cos² β 2cos² γ అలాగే రాసుకుందాం 2cos² α ప్లస్ 2cos² β ప్లస్ 2cos² γ ఈక్వల్స్ టు మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ఎంత అవుతుంది మైనస్ 3 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 3 ఇప్పుడు నేను అన్నిట్లో 2 కామన్ తీసేస్తున్నా ఇప్పుడు ఏమొస్తుంది cos² α ప్లస్ cos² β ప్లస్ cos² γ ఈక్వల్స్ టు 3 ఇప్పుడు దేర్ఫోర్ cos² α ప్లస్ cos² β ప్లస్ cos² γ ఈక్వల్స్ టు 3 ఈ 2 మల్టిప్లై అవుతుంది డివైడ్ అవుతుంది అదే కదా మనకు చూపిమన్నారు చూడండి క్వశ్చన్లో చూడండి cos² α ప్లస్ cos² β ప్లస్ cos² γ 3/2 అని చూపిమన్నారు వచ్చిందా తర్వాత సేమ్ ఇంకొకటి కూడా చూపిమన్నారు ఏంటి sin² α ప్లస్ sin² β ప్లస్ sin² γ కూడా 3/2 అని మనకు ఒక రిలేషన్ ఉంది ఏంటి cos² θ ప్లస్ sin² θ ఈక్వల్స్ టు 1 ఇప్పుడు cos² θ ఉంది ఈ sin² θ అటు సైడ్కి వెళ్తే 1 మైనస్ sin² θ అలాగే రాయండి 1 మైనస్ sin² α ప్లస్ 1 మైనస్ sin² β ప్లస్ 1 మైనస్ sin² γ ఈక్వల్స్ టు 3/2 1 ప్లస్ 1 ప్లస్ 1 3 ఓకేనా
3 minus sin square alpha minus sin square beta minus sin square gamma equals to 3 by 2. నాకు అన్నిటికీ ప్లస్ కావాలి, అందుకని ఏం చేశానంటే మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అట్ సైడ్కి పంపించేసాను, మైనస్ సైన్ స్క్వేర్ బీటా అట్ సైడ్కి పంపించేసాను, మైనస్ సైన్ స్క్వేర్ గామా అట్ సైడ్కి పంపించాను, అన్నీ ప్లస్ అయింది. ఈ 3/2 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, మైనస్ 3 - 3/2 ఏమవుతుంది, 6 - 3 దట్ ఈక్వల్స్ టు 3/2. అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 3/2. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. క్వశ్చన్ పెద్దగా ఉంది, సొల్యూషన్ చాలా పెద్దగా ఉంది, కానీ చాలా అంటే చాలా ఈజీ. మీకు చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు మా, కేర్ఫుల్గా చూడండి. ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, అలాగే వైజెడ్ని అనుకుంటాం, ఆ మూడింటిని యాడ్ చేసినా 0 వస్తుంది. మీరు డైరెక్ట్గా కూడా ఇది రాసేయచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కూడా మనకి ఇలా వస్తుంది ఈక్వేషన్. దీంట్లో 1/x, 1/y, 1+1/z ఎంత వస్తుంది, 0. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు కూడా 0 వస్తుంది. డైరెక్ట్గా ఈ స్టెప్ కూడా అంటే మన మార్క్స్ని బట్టి మా, ఒకవేళ మనకు తక్కువ మార్క్స్కి ఇచ్చాడనుకో, డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 0, దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? తర్వాత ఎక్స్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేటింగ్ ద రియల్ పార్ట్, రియల్ పార్ట్ని 0 చేసి ఇక్కడ కాస్ 2 థీటా అంటే 2 cos² θ - 1 ఆ ఫార్ములా అప్లై చేస్తే మన కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 3/2 వచ్చింది. అదే మళ్ళీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అంటే కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, 1 - sin² θ. అది అప్లై చేస్తే లాస్ట్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 3/2 వచ్చింది. క్వశ్చన్ పెద్దగా ఉన్నా చేయడం చాలా అంటే చాలా ఈజీ, ఒక 2-3 సార్లు ట్రై చేయండి మీకే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు, ఇఫ్ 1, ω² ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఎలా చేసి తీసుకోండి, ఏముంది ఇక్కడ, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా. మనకు ఒకటి తెలుసు కదా, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి, 1 + ω + ω² ఈక్వల్స్ టు 0, ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండు యూజ్ చేస్తే చేస్తాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ బి, ఏబి ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ ప్లస్ అగైన్ ఏ ఇంటూ బి, ఏబి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్. ఆల్రెడీ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత, 1 కదా, అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఈ రెండింటిలో ఏబి కామన్ తీస్తున్నాం, ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అయిపోయింది మా, సిన్స్ ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాసుకోవచ్చా? ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత, 1. 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా, ఒమేగా క్యూబ్ వాల్యూ 1 1 ఇంటూ ఒమేగా ఒమేగా. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈక్వల్స్ టు ఈ ప్లస్ 1 అటు సైడ్కి వెళ్తే -1. ఓకేనా? దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ దీని వాల్యూ ఎంత, -1 అంటే -ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదా, దట్ ఈక్వల్స్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. దాంట్లో సెకండ్ వన్ చూద్దామా, క్వశ్చన్ ఏమిచ్చారో చూడండి. ఫస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లమ్ ఈ చాప్టర్లో, ఈ ప్రాబ్లంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఏమిచ్చారు, ఎక్స్ ఈక్వల్స్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2, అవునా?
ఇప్పుడు ఈ మైనస్ టూ నట్ సైడ్కి పంపించేసేయండి. ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్స్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్. నాకు ఎక్స్ స్క్వేర్ కావాలి. ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్, అంతేనా? ఇప్పుడు ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతుంది? ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ ఫోర్ మైనస్ టూ ఇంటూ ఒమేగా స్క్వేర్, అంతేనా? ఇక్కడ చూడండి, దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ ఫోర్ అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాసుకుంటున్నాం, మైనస్ టూ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా క్యూబ్. ఆల్రెడీ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంతమా మనకి ఇందాకే చూసాం, వన్ కదా. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా మైనస్ టూ, అంతేనా? తర్వాత ఈ మైనస్ టూని ఇటు సైడ్కి పంపించేసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా, వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత? మైనస్ వన్. ఈ మైనస్ టూ ఆల్రెడీ ప్లస్ టూ అయిపోయింది, దీని వాల్యూ మైనస్ వన్ వచ్చింది. ఆ మైనస్ వన్ని కూడా ఇటు సైడ్కి పంపించేసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈ మైనస్ వన్ అటు సైడ్ వస్తే ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్స్ టు జీరో. ఇదే కదా మనకు ప్రూవ్ చేయమన్నారు, వచ్చిందా? చాలా ఈజీ కదా. జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. ఒమేగా క్యూబ్ వాల్యూ ఈక్వల్స్ టు వన్, ఒమేగా వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. ఈ ప్రాబ్లంతో మన డిమోర్గన్ థీరం చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.